हाई एवरीवन, वेलकम टू माय चैनल सुनीतास रेसिपीज। ई रोज़ एग इंकोक वैरायटी चेयबोतुन्नानु। कोंचम चिंतपुलुसु ऐड चेसी परोटालागा चेयबोतुन्नानु। इदी चाला टेस्टीगा उंटुंदी, असलु निस्वासन लेकुंडा चाला बागुंटुंदी। नच्चिते मीरु कूडा ट्राई चेसी चूडंडी। फस्ट उल्लिपायलु सन्नगा तरिगि पेट्टुकुन्नानु। नॉन स्टिक पैन कानी कड़ाई कानी कोंचम वेडल्पुगा उंडेदी पेट्टुकुंटे बागुंटुंदी। पेट्टुकोनि इला రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాక ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసి పెట్టుకున్నాను. ఎక్కువ నీళ్ళు పోయొద్దు, కొంచెమే, అది జస్ట్ టిప్ అయ్యే వరకు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా అయ్యేదాకా అక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే రెండు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ ఉల్లిపాయలకు పట్టే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీరు ఎంత తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసి కలిపాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఇలా కొంచెం గుజ్జులాగా రసం పిసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక ఇప్పుడు కావాల్సిన ఎగ్స్ కొట్టుకోవాలి. అంటే ఉల్లిపాయలకు సరిపడా ఎగ్స్ కొట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ 3 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను నేను. ఇలా కొట్టి అట్లనే వదిలేసేయాలి. ఇట్లా కదిలించకుండా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ. కానీ లాస్ట్ ఎగ్ ఇలా ఓపెన్ అయిపోయింది బాగా. ఇలా ఎగ్స్ కొట్టాక ఒక 2-3 మినిట్స్ అలానే ఉడికించుకోవాలి. మూత పెడితే బాగా ఉడుకుతాయి. అస్సలు కదిలించకుండా ఉడికించడం వల్ల దాన్ని అలానే టర్న్ చేసేస్తే కర్రీ చూడడానికి స్ట్రక్చర్ బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి టర్న్ చేసుకోవాలి. మొత్తం స్మాష్ చేసేయకుండా ఇలానే టర్న్ చేసేసాక ఒక 5 మినిట్స్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ చింతపులుసు పొరుటు రెడీ. డ్రై ఫ్రూట్స్ పక్కన వేరే స్వీట్ కోసమని రెడీ చేసి పెట్టాను. ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.